ఐపీఎల్ 2023 సీజన్ లో ఆర్సీబీకి ఘోర పరాజయం ఎదురైంది. కోల్కతా నైట్ రైడర్స్ తో గురువారం జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ 81 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. బ్యాటింగ్ లో షార్దుల్ ఠాకూర్ దుమ్మురేపితే బౌలింగ్ లో వరుణ్ చక్రవర్తి సత్తా చాటాడు. కోల్కతా స్పిన్ కి ఆర్సీబీ బ్యాటర్లు విలవిల్లాడారు. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్స్ లో 7 వికెట్లకి 204 పరుగులు చేసింది. షార్దుల్ ఠాకూర్ 29 పంతుల్లో 9 ఫోర్లు 3 సిక్సర్ల సహాయంతో 68 పరుగులు, రెహమానుల్లా గుర్బాస్ 44 పంతుల్లో 6 ఫోర్లు 3 సిక్సర్ల సహాయంతో 57 పరుగులు చేసి హాఫ్ సెంచరీస్తో రాణించగా రింకూ సింగ్ 33 పంతుల్లో 2 ఫోర్లు 3 సిక్స్లతో 46 పరుగులు చేసి విలువైన ఇన్నింగ్స్ ఆడారు. ఇక భారీ లక్ష్య చేతనకు దిగిన ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లిసిస్ మంచి ఆరంభాన్ని అందించారు. కానీ పవర్ ప్లేలోనే బంతిని అందుకున్న సునీల్ నారాయణ్ సూపర్ డెలివరీతో విరాట్ కోహ్లీని క్లీన్ బౌల్ చేయడంతో ఆర్సీబీ ఇన్నింగ్స్ పేకమెడలా కూలిపోయింది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా విజృంభించడంతో ఆర్సీబీ బ్యాటర్లు పెవిలియన్ కి క్యూ కట్టారు. ఆర్సీబీ 21 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. 7 పరుగుల వ్యవధిలోనే ఈ 5 వికెట్లు కోల్పోవడం గమనార్హం. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా షార్దుల్ ఠాకూర్ ఎంపికయ్యాడు.